చాలదని కూర్చుని ఆయన చేసే కదా కొంచెం ముందు జరుగుతామండి. అదే చైర్స్ కొద్ది ముందు కలదు. చైర్స్ కూర్చోమంటే సరిపోదా? మేడం కూర్చోండి. మేడం కూర్చోండి. మేడం ఇంకో కొంచెం సార్ ఎక్కడ ఉన్నాయండి? కూర్చోండి. కొంచెం జరగండి. రాజు గారు కొంచెం జరగాలి. బాబు చేసులేవు అవి. కానీ పర్లేదు కానీ మేడం. ఓకే ఓకేనా? ఎక్కడుందో తెలియదు. ఎక్కలేదండి. ఎక్కడ ఉంచు చాలు. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ప్రజెంట్ హియర్. మీకు అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సెస్లోకి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్ చూడడం జరుగుతుంది. అలాగే ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్ ఈ కామన్ ఎంట్రన్స్ని ఆన్లైన్ ద్వారా మనం జరుపుకోవడం జరిగింది. ఇండియాలోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రంగా నిలిచింది ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ జరగడం అనేది. ఇది 3rd కాన్సిక్యూటివ్ ఇయర్ ఆన్లైన్ ద్వారా ఈ ప్రొఫెషనల్ కోర్సులోకి అడ్మిషన్ మనం చేసుకుంటున్నాం. ఇది మీకు అందరికీ తెలుసు, ఇప్పటికి 6 సెట్స్ మనం రిజల్ట్ డిక్లేర్ చేసాం. ఇది 7వ సెట్టు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంసెట్. ఇది ఎప్పుడు ఫస్ట్ చేసేవాళ్ళం. మీకు తెలుసు ఎందుకు ఇది ఆలస్యమైంది అనేది. ఈ 2019 ఏపీ ఎంసెట్ అనేది ఇది మన కాకినాడ జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఆ వైస్ ఛాన్సలర్ రామలింగరాజు గారు చైర్మన్ గాను, సాయిబాబా గారు ఈ యొక్క ఎంసెట్ని నిర్వహించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా గతంలో ఎలా అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించారో ఈసారి అదే సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ని 5 రోజుల్లో 10 సెషన్స్లో నిర్వహించడం జరిగింది. అందులో 7 సెషన్స్ ఇంజనీరింగ్ స్ట్రీము, మిగతా 3 సెషన్స్ కూడా అగ్రికల్చర్ స్ట్రీము. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ 115, టోటల్ మార్క్స్ ఫర్ ది టెస్ట్ ఆర్ 160 అండ్ మినిమం పాస్ మార్క్ ఈస్ 40, అంటే 25%. దిస్ ఈజ్ అకార్డింగ్ టు జియో. ఈ 2019 ఎంసెట్ దగ్గరకు వచ్చేసరికి ఇంజనీరింగ్లో అపీర్ అయిన వాళ్ళు 185,711, పాస్ అయిన వాళ్ళు 138,160, అంటే 74.39% పాస్ అవడం క్వాలిఫై అవడం జరిగింది. అగ్రికల్చర్ స్ట్రీమ్ వచ్చేసరికి అపీర్ అయిన వాళ్ళు 81,916, క్వాలిఫై అయిన వాళ్ళు 68,512, అంటే 83.64% క్వాలిఫై అయ్యారు.
ఈ ర్యాంక్స్ అన్ని కూడా ఈరోజే మొబైల్ నంబర్స్కి, వాళ్ళ ఈమెయిల్స్కి, క్యాండిడేట్ మొబైల్ నంబర్స్కి, ఈమెయిల్స్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ పేపరు, రెస్పెక్ట్ ఫైనల్ కీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాంక్ కార్డ్స్ని జూన్ 10వ తేదీ నుంచి ఈ ర్యాంక్ కార్డ్స్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇది వెబ్సైటు SCHE.AP.GOV.IN/MSET అనేది క్యాపిటల్స్. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందరికీ తెలుసు. ర్యాంక్ చెబుతాం, చూద్దాం. ఈ టాప్ 10 ర్యాంకర్స్, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టాప్ 10 ర్యాంకర్స్, మెడికల్లో టాప్ 10 ర్యాంకర్స్ మీకు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్ నెంబర్ 1 కురిశెట్టి రవి శ్రీతేజ, ఫస్ట్ ర్యాంక్. ఎస్. సెకండ్ ర్యాంక్ పి వేద ప్రణవ్. థర్డ్ ర్యాంక్ గొత్తి భానుదత్త. ఫోర్త్ ర్యాంక్ డి చంద్రశేఖర్ ఎస్ఎస్ హేదహవ్య. ఫిఫ్త్ ర్యాంక్ బట్టెపాటి కార్తికేయ. సిక్స్త్ ర్యాంక్ రిషి షరఫ్. సెవెంత్ ర్యాంక్ జి వెంకటకృష్ణ సూర్యలిఖిత్. ఎయిత్ ర్యాంక్ అప్పకొండ అభిజిత్ రెడ్డి. నైన్త్ ర్యాంక్ ఆర్ఎన్ లద్దా. టెన్త్ ర్యాంక్ అల్లంపల్లి హేమ వెంకట అభినవ్. అవన్నీ కూడా ఇంజనీరింగ్లో టాప్ 10 ర్యాంక్స్. కమింగ్ టు అగ్రికల్చరల్ అండ్ వెటర్నరీ స్ట్రీమ్లో, అగ్రికల్చర్ స్ట్రీమ్లో టాప్ 10 ర్యాంకర్స్. ఫస్ట్ ర్యాంక్ శంకర సాయి స్వాతి ఫస్ట్ ర్యాంకర్. సెకండ్ ర్యాంక్ దాసరి కిరణ్ కుమార్ రెడ్డి. థర్డ్ ర్యాంక్ అత్యం సాయి ప్రవీణ్ గుప్తా. ఫోర్త్ ర్యాంక్ తిప్పరాజు హర్షిత. ఫిఫ్త్ ర్యాంక్ జి మాధురి రెడ్డి. సిక్స్త్ ర్యాంక్ గొంగటి కృష్ణవంశీ. సెవెంత్ ర్యాంక్ కంచి జయశ్రీ వైష్ణవి శర్మ. ఎయిత్ ర్యాంక్ డి సుభిక్ష. నైన్త్ ర్యాంక్ కొర్నిపాటి హరిప్రసాద్. టెన్త్ ర్యాంక్ ఎంపటి కుష్వంత్. తర్వాత మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. లోకల్ నాన్ లోకల్, మైనారిటీ వైజు, తర్వాత సోషల్ కేటగిరీలో ఎవరెవరు ఏ కేటగిరీలో ఎంతమంది పాస్ అయ్యారు, మైనారిటీలో ఏ మైనారిటీ వాళ్ళు, ఏ రిలీజన్ వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, లోకల్ నాన్ లోకల్, తర్వాత జెండర్ వైజు, తర్వాత బోర్డ్స్ వైజు, ఇంటర్ బోర్డు ఎంతమంది పాస్ అయ్యారు, ఒకేషన్ ఎంతమంది, డిప్లొమా వాళ్ళు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెస్ నోట్లో మీకు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు సిడి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం రిలీజ్ చేస్తారు. మేనేజర్ సార్ ఓకే.
చైర్మన్ సెట్ పాస్వర్డ్ ఎంసెట్ అండ్ 2019 ఎంపర్సన్ అండ్ సింబల్ అండి డాలర్ సైన్ JNTUK ఆల్ క్యాపిటల్స్ తెచ్చారండి థ్యాంక్స్ టు ఆల్ సిడీస్ అందరికి ముట్టినయా ముట్టలేదా? అందరికి ఇచ్చామంటున్నారండి. ఎదురు రాలేదంటున్నారు మా శ్రీనివాస్ అటు రాలేదంటున్నారు. అది కూడా ఒకసారి ర్యాంకర్స్ ఫోన్ నెంబర్స్ సిడీలో ఉన్నాయి. ఎందుకంటే